నమస్తే, నేను ప్రియాంక, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. ఉట్నూరులో ఆదివాసీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో గిరిజన భవన్ నుండి ఉట్నూరు పోలీస్ స్టేషన్ వరకు పోలీస్ బందోబస్తు మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు ఆదివాసీ మహిళలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ ఘటనను నిరసిస్తూ ఆదివాసీ మహిళలు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ప్రతి ఒక్క మండలంలో ఆదివాసీ మహిళలతో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోతుందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని మహిళలకు భద్రత కల్పించాలన్నారు. ముద్ద ఎవరైతే ఉన్నాడో అతని ఇల్లు కాల్చిన తర్వాత రిటర్న్ వస్తున్న సమయంలో ఎవరైతే ఈ ఇక్కడ ఉన్నటువంటి పేర్లు మెన్షన్ చేయడం జరిగింది, వాళ్ళు ఎదురు దాడికి తిరిగారు కాబట్టి అక్కడ ఆ రోజు జరిగింది. కాకపోతే మా ఆదివాసులు చాలా శాంతియుతంగా ఉంటారు సార్, కాబట్టి దయచేసి వీళ్ళను ఎస్సీ ఎస్టీ జైనూర్ ఘటన సందర్భంగా ప్రతి ఒక్క మండలంలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఒక్క మండలంలో మహిళలతోటి శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏదైతే నీలబాయికి జరిగినటువంటి ఘటన చాలా బాధాకరమైన విషయము. నిజానికి ఆ అవ్వ ఈరోజు తిరిగి వచ్చిందంటే మా యొక్క ఆదివాసుల దేవతలందరూ ఆశీర్వాదం ఉంది కాబట్టి అమ్మ తిరిగి వచ్చింది. లేకపోతే ఆమెకు ఏదో రోడ్ యాక్సిడెంట్ అని చెప్పేసి చిత్రీకరిస్తుండే. కానీ నిజాయితీ అమ్మ తనకు అన్యాయం జరిగింది, దేవుళ్ళు ఉండరు కాబట్టి బయట వచ్చిన తర్వాత ఎవరైతే షేక్ మక్దూమ్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడటానికి అయ్యి మళ్ళీ హత్య నా బయట నా బండారం ఎక్కడ బయట పడతాడని చెప్పేసి ఆమెను హత్య చేయడానికి ప్రయత్నం చేసిండు. కానీ ఆ తల్లి దేవుళ్ళ ఆశీర్వాదం ద్వారా ఈరోజు బయటకు వచ్చింది. కాబట్టి ఈరోజు యావత్ మహిళలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఆ ముద్ద ఎవరైతే ఉన్నారో, ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అతనికి పాస్పోర్ట్ ద్వారా ఖచ్చితంగా ఉరి తీయాలి. లేని పక్షంలో మహిళలు ప్రతి ఒక్క ఇక్కడ కుల మత భేదం ఏది లేదు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ప్రతి ఒక్క మహిళకి రక్షణ లేకుండా పోయింది. ఎక్కడ చూసిన భయం భ్రతులతో చిన్నపిల్ల స్కూల్కు వెళ్ళే పిల్ల నుంచి ఉద్యోగం వెళ్తున్నటువంటి మహిళ, ప్రతి ఒక్క మహిళ ఈరోజు భయాందోళనకు గురవుతున్నారు. ఏ పొదల వెనుకలు ఎవరు దాగున్నాడో, ఏ లంజ కడుకున్నాడో అని చెప్పేసి భయం భయానికి గురవుతుంది. కాబట్టి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే, గవర్నీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారు మా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి రక్షణ ఇవ్వండి, రక్షణ మహిళలకు ప్రొటెక్షన్ ఇవ్వండి. మీకు మీ వెనుకాల వస్తే 10 మంది పోలీస్ శాఖ అందరు మొత్తం సెక్యూరిటీ వస్తుంది. కానీ మహిళలు ఒంటరి వెళ్తున్నారంటే ఎవరు ఎక్కడ కూడా సీసీ ఫుటేజ్లు ఉండవు, రక్షణ ఉండదు. ఎక్కడ ఒంటరిగా ఉన్నా ఏ మహిళను ఏడిపిస్తున్నా కూడా ఎవరు పట్టించుకునే నాదుడు లేకుండా పోయింది. మా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చూస్తే ఎవ్వరు పట్టించుకుంటలేరు. కాబట్టి ఎక్కడన్నా ఘటన జరిగిందంటే సీసీ ఫుటేజ్లు 24 గంటల్లో మాయమవుతున్నాయి. కాబట్టి మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి. ఇళ్ళ వేళల ఆదివాసుల మా మహిళల రక్షణకు మీరు ఉంటారని చెప్పేసి మేము మీరు మాకు ప్రొటెక్షన్ ఇస్తే మేము అన్నల్లాగా కొలుస్తాం, అన్నల్లాగా దీవిస్తాం.